తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది అందులో రైతు బంధు ప్రక్షాళన ఒకటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధుపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకొస్తోంది గతంలో ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు సెలబ్రిటీలు రియల్టర్లు వంటి వాళ్లకు కూడా రైతు బంధు దక్కింది పంట పండించకపోయినా రైతు బంధును పొందారు దీనిపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజమైన అర్హులకు మాత్రమే పథకం వర్తింపజేయాలని భావిస్తోంది సాగు చేసిన భూమికే రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించింది సాగు చేయడానికి పనికిరాని కొండలు గుట్టలు రాళ్లు రప్పలు ఉండే భూములకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది అందులో భాగంగానే సాగు చేసే భూమిని సాగు చేయని భూమిని గుర్తించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత ఈ சாகு ூமி எந்த வீடு பட்ட பூமி எந்த రాళ్లు గుట్టలతో సేద్యానికి పనికి రాకుండా ఉన్న భూమి ఎంత గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగు చేయని భూముల్లో ఎన్ని ఎకరాలకు రైతు ఇందులో కొండలు గుట్టలు ఎన్నున్నాయన్న అంశాలతో సమగ్ర వివరాలు సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇందుకోసం కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తోంది రిమోట్ సెన్సింగ్ సర్వే ద్వారా భూముల వివరాలు సేకరించేందుకు సిద్ధమైంది శాటిలైట్ ఫోటోల ఆధారంగా సాగు బీడు భూముల వివరాల్ని నిర్ధారించనుంది వీటి ద్వారా అర్హుల్ని అనర్హులను తేల్చనుంది అదేవిధంగా ఎకరాల లోపు వాళ్లకే రైతు బంధు ఇవ్వాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం వానాకాలంలో కేసీఆర్ సర్కార్ ఈ రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది ప్రతి ఏటా చొప్పున ఇప్పటి వరకు రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించారు వానాకాలం యాసంగి సీజన్లలో ఎకరానికి ఐదు వేల చొప్పున మొత్తం పదివేల రూపాయలు ఇస్తూ వచ్చారు గత ప్రభుత్వం అందించిన పంట సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది బీఆర్ఎస్ ఎకరాకు ఐదు వేల చొప్పున ఇస్తే కాంగ్రెస్ ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది ప్రస్తుత యాసంగి సీజన్ కు పాత పద్ధతిలోనే ఎకరాకు ఐదు వేల చొప్పున పంపిణీ చేసినా వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున పంపిణీ చేయనున్నారు అంటే రెండు సీజన్లకు కలిపి ఏడాదికి పదిహేను వేలు అందజేస్తారు అలాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్నారు ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు త్వరలోనే విడుదల కానున్నాయి